హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ అంటే ఇప్పుడు తెలియని వారు ఎవరు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. సినీ ఇండస్ట్రీలో వరుసగా ప్రేమించి మోసాలు జరిగాయంటూ ఇప్పటికే నార్సింగి పోలీస్ స్టేషన్ కు 3 కేసులు వచ్చాయి. ప్రేమించుకోవడం, ఆ తర్వాత లివింగ్ రిలేషన్ లో ఉండడం, ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొనడం, ఆ తర్వాత చిన్నపాటి గొడవలు పడడం, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయడం సర్వసాధారణంగా మారింది. తాజాగా ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగి పోలీసులకు ఒక బాధిత యువతి ఫిర్యాదు చేసింది. ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపై నార్సింగి పోలీస్ స్టేషన్లో అత్యాచార కేసు నమోదైంది. తనపై అత్యాచారం చేశాడని, నగ్న చిత్రాలు సేకరించి బ్లాక్మెయిల్ చేశాడని సినీ నటి ఇచ్చిన ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. నగ్న వీడియోలు సేకరించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడని, పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడని ఆ యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. బాధిత యువతి ఫిర్యాదుతో నార్సింగి పోలీసులు 328/376/2/354/376N కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే బాధిత యువతి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు నార్సింగి పోలీసులు. కేసు నమోదైనప్పటి నుంచి నిందితుడు యూట్యూబర్ హర్షసాయి పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి హర్షసాయి తండ్రి రాధాకృష్ణ అందుబాటులో లేకుండా పోయారు. తండ్రి రాధాకృష్ణ, కొడుకు హర్షసాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సినిమాల్లో అవకాశాల కోసం ముంబైకి చెందిన యువతి కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. ఒక సినిమాలోనూ నటించింది. గతంలో ఒక రియాలిటీ షోలో పాల్గొంది. ఒక ప్రైవేటు పార్టీలో హర్షసాయి తనను కలిశాడని, అప్పటి నుంచి ఇద్దరి స్నేహం మొదలైందని, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు. యువతిని వైద్య పరీక్ష నిమిత్తం కొండాపూర్లోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. కొన్ని శాంపిళ్లను ల్యాబ్ కు పంపించారు పోలీసులు. ఏపీలోని విశాఖకు చెందిన హర్షసాయి యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటాడు. అతని ఛానల్ను మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. పేదలకు డబ్బులు ఎదజల్లుతూ, డబ్బులు ఇస్తూ అనేక వీడియోలు తన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. హర్షసాయి హీరోగా, బాధిత యువతి హీరోయిన్గా గతంలో ఒక సినిమాను ప్రారంభించారు. అయితే ఇటీవలే హర్షసాయి బాధిత యువతి మధ్య వాట్సాప్ కాల్లో జరిగిన సంభాషణకు సంబంధించి లీక్ అయిన ఆడియో సంచలనం సృష్టించింది. మళ్ళీ ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూర్ లైక్ నువ్వు పనులుంటాయి, ఎందుకు బయటకు పోవాలి అంటే యువర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, యూర్ లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత రసికరాజు రాకుండా ఉండం అంటే ఎలా పాసిబుల్? అది ప్రేమించాలి మనసులో లేదా? ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు చేద్దాము, ఇప్పుడు ఏంటి? ఓ మేరీ విశ్వామిత్రు, ఏంటి ఏంటి గోవాలా, వయసు పోతుంది. అవును మరి, యూఆర్ టెలింగ్ ఇట్ ఆఫ్ మై ఫేస్. సంవత్సరం ఇలా అని పోతుంది. అరే భయ్యా, నిజంగా సంవత్సరం ఇలా అని పోతుంది. అరే వయసు కూడా పోతుంది. మరి ఐమై లైవ్డ్ ప్రేమించాలి మనసులో లేదా? అరే పోతే పోనీ, వేరే ఎవరైనా ఇష్టమా?